పల్లవి లేక వానమ్మ వానమ్మ కానీ లేకపోతే జశుదాస్ గారి పాట కానీ ఏదైనా పల్లవితో ప్రారంభించండి, తర్వాత మీ ప్రసంగం. కరువు కాటకాలతోటి తెలంగాణ వర్షాలు లేక బాధపడుతున్నప్పుడు రాసిన పాట అది. నేను చాలా పాటలు రాసినప్పుడు ఎందుకో కాలం తన కన్నురెప్పల కింద చాలా జాగ్రత్తగా వాన పాటను మాత్రమే దాచిపెట్టింది. అది విద్యాసాగర్ రావు గారి ముందు పాడే అవకాశం నాకు రావటం చాలా సంతోషంగా ఉంది. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవా వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవా వానమ్మ, ఎదిగేటి మిరప సేనో ఎండల్లో ఎండిపోయే, ఎదిగేటి మిరప సేనో ఎండల్లో ఎండిపోయే, సక్కారి మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ, కర్రు నడవాకపాయే, గొర్రు నడవాకపాయే, తాలి పుస్తేలు బాయే, తట్టి సెమ్ములు బాయే, నెర్రెవారిన బతుకు అర్రాజు పాలాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ. అది వాన కోసం రాసుకున్న పాట. ఇందులో కవి చాలా చెట్టు ఎంత గొప్పది, రకరకాలుగా మొత్తం రాజకీయాలు నిజంగా కవులు శ్రీధర్ రెడ్డి గారిని చూసినప్పుడు ఈ మనిషి చాలా అందంగా ఎత్తుగా, నా పాటలు ఎక్కువ జేసుదాస్ గారు పాడేవారు, జేసుదాస్ లాగా పోలి అనుకుంటాడు. ఆయన చూసినప్పుడు ఈ జేసుదాస్కు తమ్ముడా లేకుంటే అన్నా లేకుంటే ఎలా అనుకునేవాడిని. ఆయన మాట విన్న తర్వాత క్రమంగా క్రమంగా ఆయనతోటి పరిచయం ఏర్పడిన తర్వాత, మహానుభావ నువ్వు రాజకీయాలలో ఉంటే చాలా ఎదిగేవాడివేమో అని మొదట భావించాను. ఆయన సున్నితత్వం, ఆయన లౌక్యం, ఆయన మంచితనం ఇవన్నీ చూసిన తర్వాత ఈయన కవిగా ఉండటమే మంచిది, రాజకీయాలలో ఉంటే ఈ ఒక మెటాలిక్గా మారిపోయేవాడు, ఈ సున్నితత్వం కోల్పోయేవాడేమో. కాబట్టి కవిని ఈ కాలం చాలా అద్భుతంగా సున్నితంగా కని ఇక్కడ మనకు వదిలిపెట్టింది. కాబట్టి ఇంత సుకుమారమైన జీవితాన్ని ఆయన గడుపుతున్నాడు అని నేను భావించాను. ఆయన కవిత్వం మొత్తం చదివితే అసలు రాజకీయాలను ఎన్ని తిడతాడో, కులాలను ఎన్ని తిడతాడో, పొల్యూషన్ని ఎంత తిడతాడో, ఎంత పొల్యూషన్ అయిపోయింది ఈ సమాజం అని ఆయన ప్రశ్నిస్తూ 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 ఇంతవరకు మన కాడికి వచ్చి నిలబడిపోయాడు. కాబట్టి ఈ మహానుభావుడి కవిత్వం సార్థకం కావాలంటే ఒక మంచి రాజకీయవేత్తలు కావాలి. ఈ ప్రపంచ గమనాన్ని ఇంకా ఈ దేశం అర్థం చేసుకోలేదేమో అనని నేను విద్యాసాగర్ రావు గారి ముందు మాట్లాడటానికి సాహసం చేస్తున్నాను. సార్, మీరు అమెరికా వెళ్తే భయంకరమైన చలి ఉంటుంది, ఆ చలిలో పనిచేసుకోవటం చాలా కష్టం, అయినా ఆ దేశం ఈరోజు ముందుకు వెళ్తుంది. మీరు అరబ్ దేశాలకు వెళ్తే భయంకరమైన వేడి ఉంటుంది అక్కడ, అక్కడ పనిచేయటం అనేది చాలా కష్టం, అయినా ఈరోజు అరబ్ దేశాలు కూడా బయటకు వెళ్తున్నాయి, ప్రపంచంలో ముందు భాగాన్ని నిలబడుతున్నాయి. కానీ భారతదేశంకి వచ్చేవరకే 4 నెలలు అద్భుతమైన వర్షాకాలం, 4 నెలలు చక్కని చలికాలం, 4 నెలలు చక్కని ఎండాకాలం, సారవంతమైన భూమి, ప్రపంచంలో ఎక్కడా తీసిపోని విధంగా కష్టపడి పనిచేసే పాలమూరు లాంటి అద్భుతమైన పని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయినా ఈ దేశం ప్రపంచంలో 134, 150 స్థానంలో పేదరికంలో మగ్గుతుందంటే దీనికి కారణం ఎవరు? ఇంత సుసంపన్నమైన దేశాన్ని సరే బ్రిటిష్ వాడు చాలా సంవత్సరాలు దోచుకుని వెళ్ళాడు, తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి?
ఈరోజు భూమి చాలా మాస్ వంటి కవులతోటి మీలాంటి వాళ్ళతోటి మాట్లాడటానికి సాహసం చేస్తుందో చేయదో కానీ మాతోటి మాట్లాడుతుంది. అమ్మా ఏంటి నీ పరిస్థితి అంటే, అయ్యా సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరుడు, కాలగమనంలో నేను అద్భుతంగా ఒక వెలుగు వెలిగాను కానీ ఈరోజు నేను కలుషితం అయిపోయాను. నేను నా చేతులు పనిచేయకున్నవి, నా కాళ్ళు గతి తప్పుతున్నవి, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు, నా శరీరం అంతా వేడెక్కింది, నేను కట్టుకున్న ఓజోన్ చీరే చినిగిపోయింది. మరి గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు, అయ్యా మాకు మరో జన్మ ఉందా అని అంటే ఆయన చాలా చక్కగా ఓపెన్గా బ్రహ్మాండంగా చెప్పాడు, ఉంది మరో జన్మ. ఎలా ఉంటుంది అది? మన పిల్లలే మన మరో జన్మ. మన పుట్టిన మన పిల్లలకు మన లక్షణాలు 50% వస్తాయి. వాళ్ళు కాలగమనంలో మనకంటే ముందుగా అభివృద్ధి చెందుతారు, చాలా ఇంకా పాలిష్డ్గా తయారవుతారు అని చెప్పాడు. కానీ ఇవాళ వాతావరణం కలుషితం కావటం వల్ల, ఈ ఓజోన్ పొర మొత్తం చినిగిపోవటం వల్ల, ఈ ప్లాస్టిక్ జీవితం రావటం వల్ల మన పిల్లలు సమస్త రోగాలతో పుడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు పరిశీలించండి, ఏదో ఒక జబ్బుతోటి బాధపడుతూనే ఉన్నారు. ఇలాంటి కలుషితమైన సమాజాన్ని రేపటి పిల్లలకు మనం ఇచ్చిపోదామా? అమ్మ పాల ప్యాకెట్ కావాలంటే అసలు ఎంత చదువు కూడా ఎంత అయిపోయింది. పాలు ఎలా నుంచి ఎక్కడి నుంచి వస్తుంటాయంటే పశువుల నుంచి కాదు, పాల పొక్కట్ల నుంచి వస్తుందనే పిల్లలు తయారయ్యారు. ఈరోజు ఆహారం తన ఆహారం తను ఎక్కడి నుంచి తయారు చేసుకుంటుందో తెలియని విద్యా విధానం కొనసాగుతుంది ఈ దేశంలో. ఇలాంటి సొసైటీని ఏ కవి మాత్రం ప్రశ్నించకుండా ఉంటాడో చెప్పండి విద్యాసాగర్ రావు గారు. ప్రశ్నించకుండా ఉండాలనా? అమ్మ పాలు కావాలంటే పాలకు బదులుగా ప్లాస్టిక్ వస్తుంది ప్రాకెట్లో. అమ్మ పూజ చేసుకునేటప్పుడు పువ్వులు కావాలంటే ప్లాస్టిక్ పువ్వులు వస్తున్నాయి. అమ్మ టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ కావాలంటే ప్లాస్టిక్ ప్లేట్లలో వస్తుంది. ఎప్పుడో అమ్మ పెట్టిన అన్నంతో హాయిగా నిమురుతూ అమ్మ పెట్టిన రోజులు ఎప్పుడో మర్చిపోయాం. ప్రతి హోటల్లో ఇలా అన్నం తెచ్చుకొని తింటున్నాం. పోనీ ప్లాస్టిక్ జీవితం అయితే మనకు బాధ లేదు, మరి అమ్మ పెట్టిన అమ్మని కూడా ప్లాస్టిక్ తత్వం వచ్చింది మనిషికి. ప్రతి మనిషి ప్లాస్టిక్ అయిపోయాడు. ప్లాస్టిక్ తత్వం ఏంటి? యూజ్ అండ్ త్రో. వాడిని ఉపయోగించుకో వదిలే. 5 సంవత్సరాలకు వచ్చే ఓట్ల నాడు 5,000 ఇచ్చే బదులు 10,000 ఇప్పటి నుంచే వాడికి చాకరీ ఎందుకు చేయాలి? అప్పటిదాకా మనం బతుకుదాం కదా. అమ్మని యూజ్ చేసుకో, అమ్మ తత్వాన్ని వాడుకో. అమ్మ పని అయిపోయిన తర్వాత ఆశ్రమంలో పడేయి. స్నేహితుడిని యూజ్ చేసుకో, స్నేహితుడితో పని తీరిపోయిన తర్వాత వదిలేయి. ఈ ప్లాస్టిక్ తత్వం మనిషికి వచ్చింది, ఇది మంచిదేనంటారా మీరు? మరి మనిషి అనేవాడు సమస్త జీవరాశి కంటే ఉన్నతంగా ఉండాలి కదా. మేము ప్రకృతి గురించి మాట్లాడుతుంటే చాలా మంది అంటారు ప్రకృతి నాశ విధ్వంసం కాకుండా ప్రగతి ఎలా జరుగుతుందని రాజకీయ నాయకులు చాలా మంది మాట్లాడారు. ప్రకృతికి మనిషికి ఉన్న ఎంత సెన్సిటివ్ సంబంధాలో ఈ రాజకీయ నాయకులకు తెలియట్లేదు. నెలవంక పడిన రోజు సముద్రానికి అంత దూరంలో తాబేళ్లు గుడ్లు పెడతాయి. అది ఎంత దూరం అనేది మీకు తెలియదు, నాకు తెలియదు, తాబేళ్లకు తెలుస్తుంది. నెలవంక పెరిగిపోతుంది, సముద్ర పొలలు పెరుగుతూ ఉంటాయి, గుడ్లల్లో పిల్లలు పెరుగుతూ ఉంటాయి. నిండు పున్నమి వచ్చే రోజు గుడ్లల్లో పిల్లలు బయటికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నిండు పున్నమి రోజు సముద్రపు అల ఎన్నడూ లేనంతగా ఎగిసిపడుతుంది. ఆ నిండు పున్నమి నాడు వచ్చే అలా గుడ్లను ఇట్ట తగలగానే శత్రువుకు చిక్కకుండా గుడ్లలోకి వెళ్ళి పిల్లలు బలబల బలబల అని సముద్రానికి వెళ్తాయి. ఒక వినీల ఆకాశంలో ఉన్న చందమామ సమస్త జీవరాశి సముద్రపు అలలకున్న సంబంధమే ప్రకృతికి మనిషికున్న సంబంధం. అలాంటి ప్రకృతిని విధ్వంసం చేస్తున్న మల్టీనేషనల్ కంపెనీలు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ వారిని ఎందుకు వెళ్ళగొట్టాం? మరి మల్టీనేషనల్ కంపెనీలు ఎందుకు రమ్మంటున్నాం? ఈ విషపూరితమైన ఈ దేశాన్ని, సుందరమైన ఈ దేశాన్ని ఇలానే పాడు చేసుకుంటూ వెళ్ళిపోదామా? మరి కవి ప్రశ్నిస్తాడంటే, శ్రీధర్ రెడ్డి గారు ప్రశ్నిస్తాడంటే ప్రశ్నించడా?
మా సున్నితత్వాన్ని ఇలా ప్రశ్నించడం కోసం ఉపయోగించాలనా? మేము కూడా ఒక సుందరమైన దేశాన్ని, ఓ సుందర నందనవనము లాంటి నవభారతాన్ని కలడుగనే అవకాశం మాకు లేదా? కాబట్టి అలాంటి అవకాశాన్ని మాకు మీరు ఇవ్వాలని, అలాంటి తపన శ్రీధర్ రెడ్డి గారు కన్నారని, మా అందరి తపన కూడా ఆ రెడ్డి గారి తపనే అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మన్నించాలనుకుంటున్నాను.